ప్రపంచం ముందు ఒక కపట నాటకం ఆడటం అన్నటువంటిది అమెరికాకి తెలిసినంతగా మరేమీ తెలియదు ఒక ఉదారవాది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకి నూట యాభై మిలియన్ డాలర్ల సహాయం చేస్తుంది నూట యాభై మిలియన్ డాలర్లు సహాయం దేనికి దేనికి అంటే ఎనభై మిలియన్ డాలర్లేమో ఫుడ్డు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ డెబ్బై మిలియన్ డాలర్లేమో చిల్డ్రన్ ఫండ్ ఈ రెండిటి కింద ఇస్తుంది అన్నమాట తాజాగా అనౌన్స్ చేసింది ఇక్కడ ఏంటో తెలుసా ఆఫ్ఘనిస్తాన్ ఇరవై ఏళ్ల నుండి అమెరికా చేతుల్లో ఉంది అక్కడున్న ప్రజలు రూపాయి రూపాయి తమకే ఓ పదివేల రూపాయల జీతం వచ్చిందంటే ఓ నాలుగు వేల ఐదు వేలు ఖర్చు పెట్టుకుని ఐదు వేలు తీసుకెళ్లి బ్యాంకులో దాచుకున్నారు ఎందుకు గతంలో తాలిబాన్ల అరాచకాలు చూసాం ఈ డబ్బుల్ని పక్కన దాచుకుంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుందని ఇలాంటి డబ్బులన్నింటినీ ఆఫ్ఘనిస్తాన్ ఏం చేసింది తమ దగ్గర ఉంటే సేఫ్టీ కాదు అని ఆఫ్ఘనిస్తాన్ నాయకులకి చెప్పి ఆ డబ్బులు తీసుకెళ్ళి అమెరికాలో దాచిపెట్టించింది అమెరికన్ బ్యాంకులో దాచిపెట్టింది ఆరు బిలియన్ డాలర్లు మిలియన్ కాదు బిలియన్ డాలర్లు సొమ్ము అమెరికాలో ఉండిపోయింది ఆరు బిలియన్ డాలర్లు అంత సొమ్ము అమెరికాలో ఉంది ఇరవై ఏళ్ళ వేళ కష్టాజ్యత ఆ డబ్బులన్నీ ఫ్రీజ్ చేసేసింది తాలిబన్లు ఇక్కడ ప్రభుత్వాన్ని వేయలేరు కాబట్టి ప్రజల సొమ్ముతో వీడికేం పని తాలిబన్లు పరిపాలిస్తున్నారు తాలిబన్లని ట్రాక్ ట్రాక్ చేయి తాలిబన్లకు డబ్బులు అందనే బాక లెక్కనైతే ఇప్పుడు ఈ డబ్బులు నూట యాభై మిలియన్ డాలర్లు ఎవరికి వెళ్తుంది తాలిబాన్లకే వెళ్తుంది ఇప్పటికే మనం పంపించిన గోధుమలైనా మనం పంపించిన ఆహారమైనా ఇతర దేశాల వాళ్ళు పంపించిందైనా మూడొంతులు వాళ్ళు అట్టి పెట్టుకుని వంతే జనాలకు పంచుతున్నాడు అట్లాంటి వాళ్ళకే ఇస్తుంది డబ్బులు ఈ డబ్బులు ఇవ్వాల్సిన వాటిని మాత్రం ఆపుతుంది పెద్ద సాయం చేస్తున్నట్టుగా బెళ్ళప్పిస్తుంది ఇదే అగ్రరాజ్యాల అతి తెలివితేటలు